అందం ఆహ్లాదం కోసం పెంచే కోడి జాతుల్లో టర్కీ ఒకటి. సాధారణంగా మాంసం కోసం బ్రాయిలర్ కోళ్లు, క్వైల్ జాతి కోళ్లు, నాటుకోళ్లను పెంచితే కొందరు రైతులు సరదా కోసం అందంగా ఉంటాయని కొద్దిపాటి సంఖ్యలో బాతులు, టర్కీ కోళ్లను కూడా పెంచుతూ ఉంటారు. వీటికి కోళ్ల మాదిరిగానే గృహవస్తి కల్పించి లేదా తోటల్లో పెరట్లో వదిలి ఫ్రీ రేంజ్ పద్ధతిలో పెంచుతారు. క్రిస్మస్ సమయంలో టర్కీ మాంసానికి మంచి గిరాకీ ఉంటుంది. 18 వారాల నుంచి వీటిని మాంసం కోసం అమ్ముకోవచ్చు. 28 వారాల నుంచి గ్రుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. టర్కీ మాంసం మన సైడ్ కామన్ కాదు, కానీ చాలా ప్లేసెస్ లో టర్కీని ఎక్కువగా తింటారు. ఈ టర్కీ పక్షులు నార్త్ అమెరికాకి సంబంధించినవి. టర్కీలో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఈ వీడియోలో టర్కీ మాంసంలో ఉండే ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. 100 గ్రాముల టర్కీ మాంసంలో 130 కిలోకేలరీల శక్తి ఉంటుంది. అలాగే 30 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. బ్రాయిలర్ కోడిలో అయితే 20 నుంచి 22% దాకా ప్రోటీన్ ఉంటుంది, కానీ టర్కీలో 30% ఉంటుంది అనమాట. అలాగే కార్బోహైడ్రేట్స్ 0%, ఫ్యాట్స్ 2% మాత్రమే ఉంటాయి. అసలు కొవ్వేలేని మాంసంగా మనం టర్కీని పరిగణించుకోవచ్చు అనమాట. టర్కీ మీట్లో 100% బి విటమిన్స్ ఉంటాయి. మన రోజువారీ శరీర అవసరాలకి కావాల్సిన దాంట్లో 70% B3, B6 and B12 విటమిన్స్ కేవలం 100 గ్రాముల టర్కీ మాంసంలోనే దొరుకుతుంది. థైరాయిడ్తో బాధపడే వారు టర్కీ మాంసం తినడం చాలా మంచిది. లంగ్ కాన్సర్, బ్రెస్ట్ కాన్సర్, స్టొమక్ కాన్సర్ మొదలగు క్యాన్సర్స్ నుంచి కాపాడుతుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు టర్కీ మాంసం తిన్న ఎలాంటి హాని జరగదు. డయాబెటీస్ వాళ్ళు టర్కీ మాంసాన్ని రెగ్యులర్గా తినటం మంచిది అని ఒక రీసెర్చ్లో కనుగొన్నారు. టర్కీ మాంసంలో HDL కొలెస్ట్రాల్ ఉండటం వల్ల మన గుండెకి చాలా మంచిది. ఇది మన బాడీలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ ని క్లీన్ కూడా చేస్తుంది. టర్కీలో ఉండే ట్రిప్టోథమ్ అనే కెమికల్ మనలోని రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ఎన్నో రోగాల నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. ఇవే కాక టర్కీ మాంసంలో ఎన్నో ప్రయోజకర సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఒకసారి మీరు కూడా టర్కీ మాంసాన్ని తిని చూడండి. ఇది చికెన్ కన్నా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అడవి కోడిగా పిలిచే టర్కీ కోళ్లను వ్యాపార సరళిలో పెంచి అమ్మితే మంచి లాభాలు గడించొస్తుంటున్నారు. నెమలి శంకరజాతి అయిన ఈ కోళ్లని షెడ్లో పెంచాలని, నాటుకోళ్లలాగా ఖాళీ స్థలాల్లో పెంచితే ఎగిరిపోయే ప్రమాదం ఉందని అంటూ కోళ్ల మాంసం గుడ్డుకు నానాటికి డిమాండ్ పెరుగుతోందని, తక్కువ కాలంలోనే అధిక మాంసం కలిగి మార్కెటింగ్ చేసుకోగల వీటి పెంపకం రైతులకు లాభదాయకంగా ఉంటుందని